యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. లూకా సువార్త 23:34. యేసయ్య సిలువపై వ్రేలాడుతూ తన శిష్యులలో ఒకరి చేత మోసగింపబడ్డారు. మతపరమైన అధికారులచే తప్పుడు ఆరోపణలు చేయబడ్డారు. సైనికుల చేత ఎగతాళి చేయబడ్డారు. మరి చివరి శ్వాసను పీల్చుకుంటూ యేసయ్య పలికిన ముఖ్యమైన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అన్నారు. అక్కడ వారు క్షమాపణ కోరలేదు, లేదా దానికి అర్హులు కూడా కాదు. కానీ క్షమించలేని తనము అనే విషయాన్ని విడుదల చేయడానికి యేసయ్య మనకు ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. తద్వారా ఏది మనలను వెనక్కి లాగలేదు. ఎవరైనా మనకు అన్యాయము చేసినప్పుడు ఈ మానవ స్వభావము బాధను మరియు కోపాన్ని పట్టుకోవాలని, చేదు మరియు పగ చుట్టూ తిరగాలని కోరుకుంటుంది. మనము నేను వారిని క్షమించబోనని, వారు దానికి అర్హులు కాదని అనుకుంటాము. కానీ నీవు వారి కోసము వారిని క్షమించటం లేదు. నీవు నీ కోసమే క్షమిస్తున్నావు. క్షమించకూడదనే గుణము అది నీ జీవితాన్ని కలుషితం చేసి విషపూరితము చేస్తుంది. నీవు క్షమించినప్పుడు యేసయ్య చేసినట్లు నీవు వారి ప్రవర్తనను క్షమించటం లేదు. నీవు నీ నుండి చేదుని వదిలివేయుచున్నావు. నీవు స్వేచ్ఛగా జీవించడానికి నీవు క్షమించాలి. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నా పట్ల మీకున్న ప్రేమకు వందనములు. సిలువపై యేసయ్య నన్ను క్షమించినందున ఇతరులు నాకు చేసిన తప్పుకు నేను ఇతరులను కూడా క్షమించగలను. నేను దానిని విడిచిపెట్టి విషం నా జీవితంలో నుండి బయటకు పారద్రోలుచు తండ్రి నన్ను క్షమించమని కోరుతూ యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.